हाय अंडी, वेलकम टू समता कुकिंग एंड व्लॉग्स। ई रोजु बूंदी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। सो चाला अंटे चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु। अर केजी शनगपिंडि, पाव किलो बियम कलिपि पट्टिच्चामु। अंदुलो टेस्ट कि सरिपड़ा साल्ट वेसुकोवालि, कोंचेम सोडा उप्पु वेसुकोनि वाटर पोसुकोनि मन बूंदी कन्सिस्टेंसी एला वस्तुंदो अलागा कलुपुकोवालन्नमाट। सो इला గిన్నెకి తగిలించి కలుపుతా ఉంటే ఏమన్నా ఉండలుండలున్నా మొత్తం ఈజీగా కలిసిపోతుందన్నమాట। కొంచెం లూజ్ గానే ఉండాలి, చూపిస్తున్న విధంగా కలుపుకోండి। ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనకి। చిన్న చిల్లలు గిన్నె ఉంటే సరిపోతుంది, అందులో వేసుకొని ఇలా గిన్నెతో కలుపుతా ఉంటే బూంది పడుతదన్నమాట। దీన్ని మంచిగా ఆయిల్ లో ఫ్రై చేయాలి। కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు తీసేసుకోవాలన్నమాట। ఇదైతే ఎక్కువ కలర్ అయితే చేంజ్ అవ్వదు, ఈ కలర్ లోనే ఉంటుంది। తీసుకోవాలి, మనకు అర్థమైపోతుంది అది వేగిందా లేదా అనేసి। సో అందులోకైతే కొన్ని ఒక 10 నుంచి 15 ఎల్లిపాయలు తీసుకోవాలి, కొంచెం salt టేస్ట్ కి సరిపడ salt వేసుకోవాలి, అండ్ 1 స్పూన్ కారం, కారం కూడా టేస్ట్ కి సరిపడ వేసుకోండి। మీరు ఎంత తినాలనుకుంటే అంత వేసుకోండి। సో దాన్ని అయితే మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ అయితే కరివేపాకు అదే ఆయిల్ లో ఇలా గంటలు పెట్టి వేయించుకోవాలన్నమాట। సో మంచిగా వేగిపోతుంది కరివేపాకు। ఇంకా పల్లీలు కూడా ఒక కప్పుడు తీసుకున్నాం పల్లీలు, అవి కూడా మంచిగా వేయించుకొని బూందీలో వేసేసుకోవాలి। సో బయట షాప్స్ లో కొనుక్కొని తింటే అంత హెల్తీ కాదు కదా, ఇంట్లో చేసుకొని తింటే చాలా హెల్తీగా తినొచ్చు అన్నమాట। సో ఇంకా వీటిని కూడా బూందీలో వేసేసుకోవడమే। వేసుకొని ఇది కొంచెం పెద్ద బేషన్లో కలుపుకుందాం అనేసి పెద్ద దాంట్లో వేసాము। ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారం ఉంది కదా, అది వేసేసుకోవాలి। వేసుకొని కొంచెం నెయ్యి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని మనం ఎల్లిపాయ కారంకి ఇట్లా కలుపుకొని వేసుకోవాలన్నమాట। సో ఇది కలుపుతూ ఉండాలన్నమాట, ఎల్లిపాయ కారంకి నెయ్యి పట్టించి బూందీకి కలిపేసుకోవాలి। మొత్తం పట్టించాలన్నమాట బూందీకి। చాలా ఈజీ చేసుకోవడం అయితే। సో మీరు కూడా బయట షాప్స్ లో కొనకుండా ఇంట్లోనే ట్రై చేయండి, చాలా హెల్తీగా అండ్ ఈజీగా టేస్టీగా ఉంటుంది। వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమత కుకింగ్ అండ్ వ్లాగ్స్। థాంక్స్ ఫర్ వాచింగ్। మీరు కూడా ఎలా కుదిరిందో కామెంట్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।